వెల్కమ్ టు ట్రూత్నెస్. నా పేరు కిట్టు. చాడవరం ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీపై అడుగడుగున జరుగుతున్న ఆరోపణలో అసలు వాస్తవాలు ఎంత? ధర్మశ్రీకి నియోజకవర్గంలో ఎదురుగాలు వీస్తూ ఉందా? సొంత పార్టీ నాయకులే ధర్మశ్రీకి ఎదురు తిరిగే పరిస్థితి నిజంగా నియోజకవర్గంలో ఉందా? అయితే మాజీ సైనికుల భూ వ్యవహారం సంబంధించి అధిష్టానంతో ధర్మశ్రీకి చెడిందా? అధిష్టానం ధర్మశ్రీని పక్కన పెట్టే పరిస్థితి ఎదురవుతుందా? జిల్లాలో ఉన్న సొంత సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది కీలక నేతలు ధర్మశ్రీని పక్కన పెడుతున్నారా? అసలు వచ్చే ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో చాడవరం కాదని ధర్మశ్రీ గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ధర్మశ్రీ సోదరుడు బామర్ది నియోజకవర్గంలో షాడ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారా? అయితే ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణల వెనకాల అసలు వాస్తవాలు ఏమిటి? దీనిపై మనతో స్పందించడానికి బుచ్చిపేట జడ్పీటీసీ దొండ రాంబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఆరోపణల వెనకాల వాస్తవం ఉందా, నిజంగా సొంత పార్టీ నాయకులే చోడవరం ఎమ్మెల్యేకి ఎదురు తిరుగుతున్నారా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాంబాబు గారు. నమస్తే అండి. రాంబాబు గారు చెప్పండి, నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఆరోపణల వెనకాల అసలు వాస్తవం ఎంత ఉంది? ఇదంతా ఒక కుట్రపూరితంగా గౌరవ శాసనసభ్యుల మీద, ఇదంతా ఒక కుట్రపూరితంగా ఎల్లో మీడియా గారి దుష్ప్రచారం తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు కూడా లేవు. ఎక్కడా కూడా ఈ రోజుకి వచ్చి కూడా ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా సుమారు 12-11 సంవత్సరాల పాటు కార్యకర్తలతో వాళ్ళకి దండగా దండగా నిలబడి ఎటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటా జాతీయ నాయకుల తాలూకు మన్నం కూడా పొంది 2 సార్లు బెస్ట్ పొలిటీషియన్ గా గోవాలోని సీఎం దగ్గర మురళీ మనోహర్ జోషి గారి దగ్గర కూడా అవార్డులు పొంది ఏ శాసనసభ్యుడు నిజంగా ఢిల్లీకి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద వెళ్ళినటువంటి ఘనత ఏదైనా ఉంటే మా శాసనసభ్యులకే దక్కుతుంది. ఇందులో పక్కగా ప్రపూర్తమైనటువంటి ఆరోపణలు జరిగిన తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు. 2004లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మశ్రీ మాడుగుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన పరిస్థితి ఉంది. సానుభూతి పవనాలు వీచాయి అనుకోవచ్చు, లేదంటే జగన్ గాలి గట్టిగా ఉండడంతో ఎమ్మెల్యే గెలిచారు. అయితే గెలిచిన తర్వాత పార్టీ కేడర్ను పూర్తిగా పక్కన పెట్టారు, అవినీతికి ధర్మశ్రీ పాల్పడతా ఉన్నారు, క్వారీ లీజుల విషయంలో కానివచ్చు అనేక విషయాల్లో కూడా చేయి తడితే కానీ ఎమ్మెల్యే దేనికి కూడా స్పందించట్లేదని విమర్శలపై మీరు ఏం చెప్తారు? ఇవన్నీ నిరాధారణ ఆరోపణలు. అసలు క్వారీ వాళ్ళు గొడవ పెట్టుకునేదైనా గొడవ పెట్టుకుని మళ్ళీ అక్కడ కళ్యాణ్పూర్ రిజర్వాయర్ నెట్టి పరిస్థితులు కూడా పర్యావరణంగా కాపాడాలని చెప్పేసి క్వారీ నర్స్ చేసి ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకపోయినా కూడా మా కేటరం కానీ మమ్మల్ని కానీ ఎటువంటి ప్రలోభాలకు గురి అవ్వకుండా చూసుకోవాలని చెప్తూ ప్రతి మీటింగ్ లో కూడా చెప్తూ అక్కడ గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఆయుక్కడ ఎక్కువ ఉన్నటువంటి కళ్యాణ్లో డాము ఎటువంటి దాని ప్రమాదం వాటిల్లకుండా పూర్తిగా అక్కడ ఎవరైతే క్వారీ మైనింగ్ అధికారి మైనింగ్ తాలూకు కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా నడిపినటువంటి ఘనత మాట్లాడి ఎటువంటి క్వారీ లావాదేవీలు కూడా లేవు. 2004 గెలిచిన తర్వాత 2009-2014లో ఓటమి ఎలా చెందిందో సొంత పార్టీ నేతలే కొంతమంది ఇవాళ గొప్పగా చెప్పుకున్నటువంటి కొంతమంది నేతలే ఆ రోజు ఎన్నుపోటు పోవడం వల్ల ఓటమి జరిగింది తప్ప ఎప్పుడు కూడా ప్రజలతో ఉండి ఎటువంటి ఆరోపణలు కూడా లేకుండా కుటుంబ సభ్యుల జోక్యం కూడా ఎక్కడ కూడా లేకుండా తన ప్రదర్శన చేసుకెళ్ళిపోతూ డైరెక్ట్ గా మండల పార్టీ మీటింగ్ లో కూడా మీకు ఏదైనా ఉంటే మీరు వర్గపరంగా నీకు ఎదిగిస్తాం తప్ప ఎక్కడ కూడా ఎవరైనా కరప్షన్ జరిగినట్టుగా చేస్తే మాత్రం మరి సహించలేదని పూర్తిగా అందరూ కూడా కేడర్ అందరూ వార్నింగ్లు ఇచ్చి ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు. ఆయన రాంబాబు గారు, మీరు మీరు మీ పార్టీ ఎమ్మెల్యే అని, మీరు ఒక అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ అని ఈరోజు ధర్మశ్రీని వెనకేసే ప్రయత్నం చేస్తున్నారా? కుటుంబ సభ్యులు ఎక్కడ ఎక్కడ లేరంటారా? నిజంగా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? ఈరోజు బుచ్చిపేట మండలం సంబంధించి ధర్మశ్రీ బామర్ది శేసు కానివచ్చు, ధర్మశ్రీ సోదరుడు జయదేవ్ ఇన్వాల్వ్మెంట్ లేదంటారా? ఎక్కడనా సపోర్ట్ చేయడానికి వచ్చి దీపాలు గట్టా అందించి క్యాంపెయిన్ చూసుకుని వెళ్ళిపోవడం తప్ప మా బుచ్చిపేట మండలం వరకు నేను చెప్తున్నాను ఏదో చేస్తాను. ఎంప్లాయీ తాలూకు కొడుకు అదే డిసిప్లైన్ ఆ కుర్రోడ్ దగ్గర ఉంది. గతంలో కూడా ఎంపీపీ ఎన్నికప్పుడు కానీ జడ్పీటీసీ బీపారాలు ఇచ్చినప్పుడు కానీ ఒక సాధువు కూడా సాధువు కప్పించుకోకుండా తనకున్నటువంటి వ్యాపారంలో తనకున్నటువంటి చీటి పనులు తెస్తే ఏ రోజు కూడా బుచ్చిపేట మండలంలో వెళ్ళి ఎవరినైనా ఎక్కడైనా రూపాయి ఎవరినైనా కరప్షన్ చేసినట్టు కానీ అధికారులు ప్రభావం పెట్టినట్టు కానీ కేడర్ ప్రభావం పెట్టినట్టు కానీ ఎవరైనా రుజువు చేస్తే మే ఇవాళ నా జడ్పీటీసీ పదవి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. రైట్, మీరు మీరు మీడియా ముందు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నంత రికార్డ్ అవుతా ఉంది. తప్పకుండా 100% చెప్తున్నాను. అలాగే నిన్ననే ఇప్పుడు ఒక ఎల్లో మీడియా ఎక్స్ట్రా కూడా వచ్చింది, డిప్యూటీస్లు అందరూ కూడా ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఉన్నారని ఇవాళ మళ్ళీ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ధర్మశ్రీ గారి సహాయ సహకారాలతో మేమందరం కూడా
ఆయన ఆయన పెట్టినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలో రెండు జడ్పీటీసీలు ఇనామస్ అయితే, ఒకటి విజయనగరం జిల్లా మురకమడదాం, ఒకటి రోలగుట్ట మండలం ఈ జడ్పీ ధర్మశ్రీ గారి నాయకత్వం ఇనామస్ అయితే, బుచ్చిపేట మండల సరిహద్దులోని ఇనామినేషన్ ఏముంది, 30 లక్షలు పెట్టి సీట్ కొన్నారండి కదా జడ్పీటీసీ సీట్ రోలగుట్ట. అది పొరపాటు, అది అది ఎన్ని చూసి 30 లక్షలు పెట్టి డబ్బులు కొన్ని పరిస్థితులు ఉంటేనంటే 2009 2014 డబ్బులు ఇచ్చి కొన్ని ప్రజల దగ్గరికి డబ్బులు లేకుండా జనాల తాలూకు అబ్బానతోనే ఎక్కడైనా ఇక్కడే ఓడాను ఇక్కడే గెలుస్తాను ప్రజలతో ఉంటానని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఎలర్ట్ చేస్తూ మేమందరం కూడా ఈ నాయకత్వాన్ని బలపరచాలి, ఈ ప్రాంతం వెనకబడిపోయింది, అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటుంది, పారిశ్రామికంగా ఆర్థికంగా వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్తాడని కేవలం మేము ఆయన గురించి ఈ పార్టీ నడుపుతా ఈ నాయకత్వాన్ని సంపూర్ణంగా మేము బలపరచం తప్ప తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఛానల్స్ లో చెప్పినట్టుగా ఆయనకి ఏమొక్కరు కూడా వ్యతిరేకంగా లేవు ఉండవు. ఆయన ఈ రోజు ఏది ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొక విషయం, రాంబాబు గారు మరొక విషయం, మరి అటువంటి సందర్భంలో ఒక ఎంపీపీ మండల ప్రెసిడెంట్ స్థాయి వ్యక్తి రోజు బుచ్చిపేటలో ఎంపీపీగా ఓడిపోయిన పరిస్థితి, అదే రావకంతలో కూడా సుమారు 20 సీట్లు కానీ 10 సీట్లు టీడీపీ కైవసం అయిపోయింది, మరి వ్యతిరేకత లేదా? వ్యతిరేకత అంటే మీరు ఉదాహరణ చేసుకోవాలి, కుట్రలు కుతంత్రాలతో ఓటములు జరుగుతుంటాయి. మమతా బెనర్జీ కూడా ఫుల్ మెజార్టీ ఇస్తే అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోయింది అవును వెస్ట్ బెంగాల్ లో, అవును తర్వాత మళ్ళీ గెలిచింది. అక్కడ ఏం జరిగింది అంటే కొన్ని కుల సమీకరణలో కొంతమంది గ్రూప్ రాజకీయాల్లో ఇంట్లో 2 పదవులు అన్న టైప్ లో జరిగింది తప్ప అక్కడ ఎటువంటి ఓడిపోవడం అంటే ఓటములు గెలుస్తుంటాం ఓడుతుంటాం. చాలా మందికి ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి బిఆర్ అంబేద్కర్ గారిదే ముడిచినటువంటి ఇండియన్ యూనియన్ ఉంది, అంటే ఓటమి గెలుపులు ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, రాహుల్ గాంధీ ఓడిపోయాడు, తమరు ఇవన్నీ జరుగుతుంటే తప్ప ఆయన నాయకత్వం అనేది ఎన్నడూ లేని విధంగా ఇంత మెజార్టీ ఈ రోలుగుంట వరకు ఇనానమస్ పెడితే ఆయన ఎమ్మెల్యే అల్సింకి వచ్చిన మెజార్టీ బుచ్చిపేట రాజకత్వం చోడవరం ఎమ్మెల్యే మెజార్టీ తీసుకొచ్చారు. 15,000 చోడవరం, 2,000 బుచ్చిపేట, 7,000 ఇచ్చి 15,000 మెజార్టీ వచ్చిందంటే మరి సర్పంచులు కూడా 96% సర్పంచులు గెలుచుకున్నాం, 98.97% ధర్మశ్రీ గెలిచి నేటికి 3 సంవత్సరాలు దగ్గర పడతా ఉంది. 3 సంవత్సరాలు ఏం చేశారు చోడవరం అభివృద్ధికి? ధర్మశ్రీ ఏం చేయలేదు చెప్పండి. ఈరోజు రోడ్లు ఎంత, ఈరోజు రోడ్ల అభివృద్ధి చూడండి, మీ వడ్డాది జంక్షన్ లోనే చిన్న వర్షం పడితే చాలు అక్కడ వెళ్ళని పరిస్థితి, చెరువులు తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఏం చేశారు ధర్మశ్రీ? అదే శాంక్షన్ చేయించుకొచ్చారు, టెండర్లు పిలిచారు, వర్క్ స్టార్ట్ అయింది. మీరు కావాల్సి చూసుకోండి, పొడదరిపాల నుంచి మొదలైంది, శిలా పలకాలకే పరిమితం అవుతా ఉన్నాయి కోట్లాది రూపాయలు, ఎక్కడ అభివృద్ధి లేదంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? పబ్లిసిటీకి మా శాసనసభ్యులు కానీ మేము కానీ దూరం శాంక్షన్ అయింది, సుమారు 140 కోట్లతోనే బిఎన్ రోడ్ నుంచి ఇక్కడ నర్సీపట్నం రోడ్ అయింది. ఇప్పుడు టెండర్ కూడా పిలవడం జరిగింది. ఎటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఎటువంటిది కానీ షోడ ఎమ్మెల్యేలకు ఎవరు వ్యవహరించట్లేదు. మరి భవిష్యత్తులో ఈ యెల్లో మీడియా ఇదే ప్రసారాలు కంటిన్యూ చేస్తే మాత్రమే లీగల్ గా ఆధారాలు ఉంటే బయట పెట్టమనండి. ఏ శాసన చెప్పుడు ఎట్లా తిరుగుతున్నాను? ఆధారం లేకుండా ఏ వార్తా ఛానల్ కూడా కథనాలు ప్రచారం చేస్తుంది అంటారా? ఏదో ఒకటి ప్రూఫ్ చేయాలి కదా. షోడో ఎమ్మెల్యే అన్నారు, ఎక్కడ దొరికారు, దేంట్లో దొరికారు, ఎక్కడన్నా స్టింగ్ ఆపరేషన్ నుంచి చేస్తారా, ఎవరైనా డబ్బులు తీసుకున్నారా, ఏదైనా పాస్ బుక్ తీసుకున్నారా, నేను పరి వద్ద తీసుకున్నారు, మీరు ఎవరైనా ఛానల్ ఎవరైనా చూస్తారా, ఎక్కడైనా ఇవాళ జిల్లా మొత్తం మీద ఎక్కడ లేని విధంగా సచివాలయాన్ని సందర్శించి క్షేత్ర స్థాయి అభివృద్ధి పాలన కార్యకర్తలకు ప్రజలకు అందుతున్నారు కార్యకర్తలు పెట్టి అధికారులు బలవేతం చేసి జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడ లేని విధంగా తోడాలు ఆ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని రోజు సచివాలయాలు పెట్టి ఉప మండలానికి 22 సచివాలయాలు ఉంటే తిండి చెప్పలు మారుతుంది, నిరంతరం కూడా పనిచేసి 5 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి చరిత్ర ఈ దివ్యాంగ కార్యక్రమాల గురించి, కేంద్ర విద్యాలయం గురించి కానీ, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ, అదే సుజల సవంతి ప్రాజెక్టు గురించి కానీ, 4 మండలాలు కూడా 30 సంవత్సరాలు ఉండకూడదని చెప్పి ఐకేవి సబ్స్టిట్యూట్ తేవడంలో కానీ ప్రతి దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి ఎమ్మెల్యే మీద కేవలం రేపు రాబో కాలంలో గతంలో ఎదుటితో 2 సార్లు కొడుకుతో 2 సార్లు జడ్జి చేసినటువంటి ఈ నాయకుడిని ఎలాగైనా డిస్క్రెస్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది పని కట్టుకొని రేపు డెఫినెట్ గా రేపు రాబోతులో మరొక విషయం, రాంబాబు గారు ఈరోజు ధర్మశ్రీ స్వాదుడి సపోర్ట్ కావచ్చు లేదంటే ధర్మశ్రీ బామ్మర్ది సపోర్ట్ కావచ్చు, రెవెన్యూ అధికారులు అవినీతికి పేటే రెవెన్యూ అధికారులు అవినీతి చేస్తా ఉన్నారు, వీరి వెనక ధర్మశ్రీ సోదరుడు జయదేవ్ అదేవిధంగా బామ్మర్ది శేషు ఉన్నారని ప్రతిపక్షాల దగ్గర నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఆరోపణలు వస్తాయి, అది వాస్తవం కాదంటారా? మీరు ట్రూత్ వచ్చారు కాబట్టి మీరు ఒకసారి డిబేట్ పెట్టండి. ధర్మశ్రీ సోదరుడు కానీ ధర్మశ్రీ భావపత్తి కానీ ఇక్కడైనా డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ఎప్పుడైనా ఇన్వాల్వ్ అంటే ఉండేలాంటే గౌరవ శాసనసభ్యులు ఫ్లెక్సీలు ఫోటోలు కూడా ఏర్పడుతున్నారు, ఎక్కడైనా వేస్తే వ్యాపారాలు చేసుకొని అండి, రాజకీయాలకు లాగొద్దు, వారి వల్ల నాకు ఏదైనా మరక కావాలని పడేస్తారు తప్పు చెప్పినా
టైం చూసుకుంటున్నారు, చేసి మరి మార్గదర్శి ఇచ్చుకుంటూ ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉందా ఈ పని చూస్తున్నారు తప్ప ఇచ్చే పరిస్థితులు కూడా ఇవాళ మళ్ళీ మా చెప్పట్లేదు. గుడ్ల మీద చేస్తుంది చెప్తున్నారు ఆత్మసాక్షి నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీ సాక్ష్య ఇది కేవలం కళ్ళబొల్లుగా ధర్మశ్రీ గారిని సైకలాజికల్ గా ఫీల్ చేసి మంత్రి వర్గంలోకి ఆయన వెళ్లకుండా చేయడం కోసం గతంలో గుండాదరావు గారు నేర డిస్ప్లే చేశారు. మొన్నటి నుంచి కూడా సెంట్రల్ కెల్స్ కానీ సోదర ఫ్యాక్టరీ కానీ ఫ్యాక్టరీ సోదర ఫ్యాక్టరీ విషయంలో కానీ కేవలం అతను మానసికంగా ఒత్తిడి పెంచే సైక్లస్ గా దెబ్బ పట్టుకోసం చేసిన పడుతుంది తప్ప బుజ్జిపేట మండలంలో కానీ తోడుకుంట నవికట్ తోడవరంగ నలుగురు ఎంపీపీ నలుగురు డిప్యూటీ సీఎం ఎంపీటీసీ మెంబర్లు సర్పంచులు నీల్ కమిటీ చైర్మన్ అందరం కూడా ఆయన అభిజాలు నడుస్తూ ఆయన కోసం వచ్చాం ఆయన నాయకత్వం సంపూర్ణంగా బలపరుస్తాం పదవు కోసం పరిగెత్తి మంచిగా పదిహేను అధికారులు లేకపోయినా అలాగా పని కట్టుకుని కార్యకర్తలతో తెలియదలుగా నిలబడ్డాడు. ఇలాంటి రోజుల్లో పదవులు లేకపోతే అధికార పార్టీ ఎలవచ్చేస్తున్నారు లేరు. ఈ రోజుల్లో ఎంత కాలం మాటలు అమ్ముకొని మరి ఎవరికి ఏ ఒక్కరు సత్తులు కూడా ఆంధ్రప్రదేశ్ మరి వివిధ డిబేట్ల ద్వారా విశాఖ జిల్లా తాలూకు చోడవరం ఖ్యాతిని ప్రత్యక్షంగా వినిపించి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని మహిళా మధ్య సీటు కోసం కొంతమంది పార్టీలు కూడా కొంతమంది వ్యక్తి ఉన్నారేమో అనుమానం కలుగుతుంది. ఆ పోస్టులను దమ్మంటే డిబేట్ పెట్టండి. నాగమండలం నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్లు జడ్పీటీసీ ఎంపీలు పార్టిసిపేట్ చేస్తాం ఆ ఎవరో రమ్మని చెప్పండి. కాలేజీగా ఒక ఆరోపణ రుజువైనా మేము రిజైన్ చేస్తాం మా ఎమ్మెల్యే రిజైన్. రైట్ రైట్, మీరు అదే మాట మీద నిలబడండి, రాజీనామా చేస్తానన్న మాట ఈ రోజు లక్షలాది మంది చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపై డిబేట్ పెట్టే ప్రయత్నం చేస్తాం ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా. నిజాలు బయట తీస్తాం. ఎవిడెన్స్ ప్రూఫ్ చేస్తే నాలుగు మండలంలో మా శాసనసభ్యులు కానీ మా శాసనసభ్యుల తాలూకు బంధువులకు జగన్ శేషు గారు కానీ పప్పల జయదేవ్ గారు కానీ ఎక్కడైనా ఏదైనా అవినీతి పాల్పడినట్టు ఆధారాలతో మీరు బయట పెట్టిన ఒక మరుక్షణమే అధికారికంగా లెటరేట్ మీద రాసి సీఎంకి కలెక్టర్కి మీ చేతికి ఆ డిప్యూటీ సమర్పిస్తానని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రాంబాబు గారు.